హలో ఫ్రెండ్స్, ఫీఫా వరల్డ్ కప్ ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ టోర్నమెంట్. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. క్లబ్ ఫుట్బాల్ అయినా ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయినా వాటిని చూసేందుకు లక్షలాది మంది స్టేడియంస్కి వస్తారు. అయితే సహజంగానే ఇటువంటి పాపులర్ గేమ్ నుండి సంపాదన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్గా 2018లో రష్యాలో జరిగిన వరల్డ్ కప్ను దాదాపు 3.5 బిలియన్ వ్యూయర్స్ చూశారు. భూమి మీద ఒక సింగిల్ గేమ్ని ఇంతమంది ఫ్యాన్స్ ఉండడం నిజంగా గ్రేట్. అయితే ఈరోజు వీడియోలో ఫీఫా ఒక బిజినెస్ మోడల్గా ఎలా ఎదిగిందో, ఈ ఏజెన్సీ ద్వారా ఏ విధంగా వాళ్ళు డబ్బులు ఎర్న్ చేస్తున్నారు, అలాగే ప్రపంచంలో వేర్వేరు దేశాలు ఎందుకని ఈ వరల్డ్ కప్ని హోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయన్న విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. అది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. పెరుగుతున్న ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ ను నిర్వహించడానికి, ఈ గేమ్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి 1904లో ఫీఫా స్థాపించబడింది. ఫీఫా అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్. ఈ గేమ్ 200 కంటే ఎక్కువ దేశాలు మరియు టెరిటరీస్ లో ఆడుతున్నారు. కాబట్టి ఇది ప్రపంచంలోనే అత్యధిక అభిమానులను కలిగి ఉంది. ఫీఫా అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఫుట్బాల్ ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండేలాగా దీన్ని మోడర్నైజింగ్ చేశారు. ఫీఫా అనేది ఒక ఎన్జిఓ, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాని ఆదాయంలో ఎక్కువ భాగాన్ని తిరిగి గేమ్ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టుబడిని పెడుతుంది. దానికి వచ్చే సంపాదన ఎక్కువ భాగం మేజర్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ను నిర్వహించడం, అలాగే వాటి మార్కెటింగ్ చేయడం ద్వారా వస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన మెన్స్ అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాంటినెంటల్ ఛాంపియన్షిప్లు మరియు ఫీఫా కాన్ఫెడరేషన్ కప్ వంటి ఇతర పోటీలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. 2018లో జరిగిన చివరి వరల్డ్ కప్ నుండి ఫీఫా 4.6 బిలియన్ డాలర్స్ పైగా ఆదాయాన్ని పొందింది. వరల్డ్ కప్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ లో ఒకటి మాత్రమే కాదు, ఇది ఫీఫా ఆదాయానికి మెయిన్ సోర్స్ గా కూడా ఉంటుంది. ఫీఫా టెలివిజన్ రైట్స్, మార్కెటింగ్ రైట్స్, లైసెన్సింగ్ రైట్స్, అలాగే టికెట్ సేల్స్, ఇతర ఈవెంట్స్ ద్వారా చాలా లాభాలను పొందుతుంది. ఫీఫా వరల్డ్ కప్ ఎకనమీస్. ఫీఫా అనేది మెన్స్ వరల్డ్ కప్ అలాగే ఉమెన్స్ వరల్డ్ కప్ నిర్వహించడానికి బాధ్యత వహించే ఏకైక సంస్థ. వీటి ద్వారా $1 బిలియన్ ఆదాయం రావడం సహజమే. వరల్డ్ కప్ హోస్ట్ అనేది బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా తీవ్రమైన పోటీ జరుగుతుంది. దానికి కారణం వరల్డ్ కప్ ని హోస్ట్ చేయడం ద్వారా ఆ కంట్రీలో టూరిజం, ఫారెన్ ట్రేడ్, జాబ్స్, అలాగే కొత్త డెవలప్మెంట్స్ కి అవకాశాలు ఉంటాయి. అలాగే హోస్ట్ కంట్రీ కూడా బాగా పాపులర్ అవుతుంది. 2022 వరల్డ్ కప్ కు ఖతార్ హోస్ట్ గా ఉంది. అయితే 2026లో జరిగే 23వ ఎడిషన్ కు అమెరికా, కెనడా, మెక్సికో హోస్ట్ గా సెలెక్ట్ అయ్యాయి. అటువంటి భారీ మరియు పాపులర్ ఈవెంట్స్ ను నిర్వహించడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ముఖ్యంగా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను నిర్మించడం చాలా అవసరం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. ఎక్స్పెన్సెస్. వరల్డ్ కప్ ను నిర్వహించడానికి చాలా దేశాలు పోటీ పడడంతో ఫీఫా నేచురల్ గానే పెద్ద బార్గెనింగ్ చిప్ ను పొందుతుంది. ఫీఫా కప్ కోసం క్రియేట్ చేసిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనూ ఇది పెట్టుబడి పెట్టదు. దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం హోస్ట్ కంట్రీ పైన మాత్రమే ఉంటుంది. వరల్డ్ కప్ ను ఆర్గనైజ్ చేయడానికి దాని లోకల్ ఆర్గనైజింగ్ కమిటీస్ కి ఫీఫా డబ్బుని పే చేస్తుంది. ఇది పార్టిసిపేట్ చేసే దేశాలకు ప్రైజ్ మనీ కూడా ఫీఫానే ఇస్తుంది. ప్లేయర్స్ ట్రావెలింగ్, అకామిడేషన్, సపోర్టింగ్ స్టాఫ్ కు, మ్యాచ్ అఫీషియల్స్ కు అన్నిటికీ ఫీఫానే అమౌంట్ ఇస్తుంది. అలాగే ఇది దేశంలోని గేమ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఫ్యూచర్ లో ఉపయోగించేందుకు హోస్ట్ కంట్రీకి ఫీఫా వరల్డ్ కప్ లెగసీ ఫండ్ ను అందుబాటులో ఉంచుతుంది. వరల్డ్ కప్ కు 4-year cycle లో ఫీఫా దాని రెవెన్యూ రికార్డ్ చేస్తుంది. లాస్ట్ గా 2015 నుండి 2018 మధ్య ఫీఫా 6.4 బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ఆదాయాన్ని నివేదించింది. అంటే ఫీఫాకు వరల్డ్ కప్ నుండి 95% రెవెన్యూ వస్తుంది. వాటిలో మొదటిది ఫీఫా టెలివిజన్ రైట్స్. 2015 మరియు 2018 మధ్య కాలంలో ఫీఫా సంపాదించిన 6.4 బిలియన్ డాలర్స్ ఆదాయంలో 49% టెలివిజన్ రైట్స్ నుండి వస్తుంది. ఫీఫా దాని లైసెన్స్ రైట్స్ ను టెలివిజన్ స్టేషన్స్ కి, బ్రాడ్కాస్టింగ్ ఇన్స్టిట్యూషన్ కి ఇస్తుంది. దీని ద్వారా పర్టికులర్ రీజన్స్ లో ఫుట్బాల్ గేమ్ అలాగే దానికి సంబంధించిన ఈవెంట్స్ ను బ్రాడ్కాస్ట్ చేయడానికి వారికి పర్మిషన్ ఇస్తుంది. ఈ గేమ్ కి ప్రజల్లో పాపులారిటీ ఉన్న కారణంగా లైసెన్స్ రైట్స్ కోసం బ్రాడ్కాస్టర్స్ మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. 2, ఫీఫా మార్కెటింగ్ రైట్స్. ఫీఫా నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మార్కెటింగ్ రైట్స్ ని కొనుక్కోవడం. 2018 వరల్డ్ కప్ కు సంబంధించిన 4-year cycle లో మొత్తం 1.6 బిలియన్ డాలర్స్ రెవెన్యూ వచ్చింది. అలాగే వరల్డ్ కప్ కు 4 స్పాన్సర్షిప్ లెవెల్స్ ఉంటాయి. అవే ఫీఫా పార్ట్నర్స్, ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్స్, రీజనల్ సపోర్టర్స్, అలాగే నేషనల్ సపోర్టర్స్.
ఫీఫా పార్ట్నర్స్ ఫీఫా బ్రాండ్ ని ఇంప్రూవ్ చేయడం, అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పాల్గొనడంలో సహాయం చేస్తాయి. ఫీఫా వరల్డ్ కప్ స్పాన్సర్స్ వరల్డ్ కప్ లో వారి బ్రాండ్ ను ప్రచారం చేసుకునే రైట్స్ ఇవ్వబడతాయి. రీజనల్ అండ్ నేషనల్ సపోర్టర్స్ కి హోస్ట్ కంట్రీస్ లో, అలాగే వివిధ ప్రాంతాలలో వారికి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఆయా ప్రాంతాలలో వారి బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకునే రైట్స్ ఉంటాయి. నెంబర్ 3, ఫీఫా లైసెన్సింగ్ రైట్స్. 2015 నుండి 2018 లైసెన్స్ రైట్స్ లో $600 మిలియన్ ను ఫీఫా సంపాదించింది. ఇది అంతకు ముందు వరల్డ్ కప్ కంటే 114% ఎక్కువ. నెంబర్ 4, ఫీఫా హాస్పిటాలిటీ రైట్స్ అండ్ టికెట్ సేల్స్. ఫీఫా ఆదాయంలో ముఖ్యమైన భాగం హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం, అకామిడేషన్ రైట్స్, అలాగే టికెట్ సేల్స్. ముఖ్యంగా టికెట్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం 100% ఫీఫా ప్రత్యక్ష అనుబంధ సంస్థకు చెందింది. 2015-2018 వరకు ఫీఫా హాస్పిటాలిటీ రైట్స్, అలాగే టికెట్ సేల్స్ ద్వారా ఫీఫాకు $712 మిలియన్ రెవెన్యూ వచ్చింది. రష్యాలో జరిగిన 2018 వరల్డ్ కప్ ఈవెంట్ లో 10 మిలియన్స్ కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఖతార్, యుఎస్ఏ, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ ఇలాంటి టాప్ 10 దేశాలలో టికెట్స్ కు హై డిమాండ్ ఉంది. ఫీఫా ఎక్స్పెన్సెస్. ఫీఫా యొక్క 2015-2018 ఖర్చులు మొత్తం $5.37 బిలియన్. వీటిని డివైడ్ చేస్తే అందులో $2.56 బిలియన్ ఈవెంట్స్ కి సంబంధించినవి, అలాగే డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ కు $1.67 బిలియన్, ఇంకా ఫీఫా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కి $797 మిలియన్స్ ని ఖర్చు చేసింది. 2015-2018 అతి ముఖ్యమైన ఖర్చులు లీగల్ కాస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిల్డింగ్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటికి గాను $124 మిలియన్ ఖర్చయ్యాయి. చివరిగా మార్కెటింగ్ అండ్ టీవీ బ్రాడ్కాస్టింగ్ లపై ఫీఫా $211 మిలియన్ ఖర్చు చేసింది. కీ ఛాలెంజెస్. వరల్డ్ కప్ కోసం బిడ్డింగ్ ప్రాసెస్ పై ఫీఫా మిస్ మేనేజ్మెంట్, అలాగే దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. 2015 వివాదంలో ఫీఫా ప్రెసిడెంట్, అలాగే ఎగ్జిక్యూటివ్స్ ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఫీఫా 118 సంవత్సరాల చరిత్రలో కేవలం 9 మంది మాత్రమే వారి మంచి నాయకత్వం వహించారు. మరి 2022 వరల్డ్ కప్ విలువ ఎంత అంటే అక్షరాల $440 మిలియన్ ప్రైజ్ మనీని అలాట్ చేస్తుంది. అందులో విన్నర్ కి $42 మిలియన్, రన్నర్ అప్ కి $30 మిలియన్, థర్డ్ ప్లేస్ కి $27 మిలియన్, ఫోర్త్ ప్లేస్ కి $25 మిలియన్, క్వార్టర్ ఫైనల్స్ కి $17 మిలియన్, లాస్ట్ 16 కి $13 మిలియన్, గ్రూప్ స్టేజ్ కి $9 మిలియన్ ని అలాట్ చేస్తుంది. అయితే ఫీఫా ఎన్ఎఫ్ఎల్ కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తుందంటే అది అసంభవం. వరల్డ్ కప్ కు ఎక్కువ మంది వ్యూయర్స్ ఉండొచ్చు, కానీ ఇది ప్రతి 4 ఇయర్స్ కి మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్ఎఫ్ఎల్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే సూపర్ బౌల్ వంటి ఈవెంట్స్ చాలా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. క్లియర్ గా చెప్పాలంటే ఫీఫా 2021 కేవలం $766 మిలియన్ తెచ్చిపెట్టింది, కానీ అదే సంవత్సరం ఎన్ఎఫ్ఎల్ $9.8 మిలియన్ ను సంపాదించింది. ఈ విధంగా ఫీఫా మనీని ఎర్న్ చేయడమే కాకుండా వరల్డ్ కప్ నుండి వచ్చిన అమౌంట్ ను గ్లోబల్ ఎకానమీకి, అలాగే గేమ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.